టీడీపీ జనసేన పొత్తు మరీ ఇలా కూడా చేస్తారా? పార్టీలు ఒంటరిగా పోటీ చేయడం లేకపోతే పొత్తులు పెట్టుకుని పోటీ చేయడం చాలా కామన్. ఒంటరిగా పోటీ చేసే పార్టీలకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఇదే సమయంలో పొత్తులు పెట్టుకుని పోటీ చేసే పార్టీలు కూడా జాగ్రత్తగా సర్దుబాట్లు చేసుకుంటే చాలా సమస్యలను అధిగమించవచ్చు. పొత్తు పెట్టుకున్నాయంటే ప్రచారం, బహిరంగ సభలు అన్నీ కామన్గానే నిర్వహించుకుంటాయి. అయితే ఎవరి జెండాలు వాళ్లవే, ఎవరి బ్యానర్లు నేతలు కేడర్ వాళ్లే అన్నట్లుగా ఉంటాయి పొత్తు వ్యవహారాలన్నీ. అయితే టీడీపీ జనసేన మాత్రం చాలా విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాయి. టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్, జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా అయితే రెండు పార్టీల సభలు, ర్యాలీలు, రోడ్ షోల్లో రెండు పార్టీల జెండాలు, బ్యానర్లు ఉంటాయి. కానీ ఇప్పుడు రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే రెండు పార్టీల ఎన్నికల గుర్తులను కలిపి ఒకటిగా ప్రింట్ చేయాలని. దానికి సంబంధించిన సరికొత్త లోగోను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. మామూలుగా అయితే రెండు పార్టీలపై వార్తలు రాసేటప్పుడు మీడియాలో రెండు పార్టీల గుర్తులను ఒకటిగా చేసి ఫోటోలు వాడుకోవడం మామూలే. మీడియా తన సౌకర్యం కోసం చేసే పనిని చంద్రబాబు, పవన్ అధికారికంగానే చేశారన్నమాట. రెండు పార్టీల గుర్తులను కలిపేసి ఒకటిగా ప్రింట్ చేశారు. అంటే రెండు పార్టీల ఆధ్వర్యంలో జరగబోయే ప్రతి బహిరంగ సభలోనూ, రోడ్ షోలు, ర్యాలీల్లో రెండు పార్టీల నేతలు, కేడర్ రెండు జెండాలను మోయాల్సిన మోతబరువు తప్పింది. రెండు పార్టీల కామన్ జెండాలు, బ్యానర్లను పట్టుకుంటే సరిపోతుందన్నమాట. మామూలుగా అయితే ఏ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోదు. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ ఎందుకు ఇలాంటి కామన్ నిర్ణయం తీసుకున్నారో తెలియడం లేదు. రేపు రెండు పార్టీల మధ్య పొత్తు చిత్తయితే అప్పుడేం చేస్తాయి కామన్ లోగోను రెండు పార్టీలు? కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్తో మాట్లాడిన దగ్గర నుండి చాలామందిలో చంద్రబాబు మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరి నిమిషంలో పవన్కు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం కూడా పెరుగుతోంది. మరి పవన్ చెవిన పడిందా ఈ ప్రచారం?